గురుశక్తిని పెంపొందించాల్సిన అవసరం అంటూ ఏముండకపోవచ్చు. అంటే మనం గురువుని నిజంగా ప్రేమించినప్పుడు, గురువే మనకు లోకం, గురువే మన ప్రాణం, గురువే మన శ్వాస అనుకున్నప్పుడు అన్నీ గురువే ఇస్తాడు మనకు. ఇంకా తనలో మనం, మనలో తనం అయిపోతాం. తను వేరు, గురువు వేరు కాకుండా ఉంటారు అప్పుడు. ఇద్దరు ఒకటే అయిపోతారు. మీరన్న ఏమన్నారు అది? అంటే గురువుకు మనం నిస్వార్థంగా ఉండాలి నాన్న. మనం చేసే సేవ ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా ఉండాలి. గురువుకి సంతోషంగా ఉండాలి. అంటే గురువు ఏం కోరుకుంటాడు? మీ దగ్గర నుంచి పైసలు కోరుకోడు, ఇంకేమి కోరుకోడు కదా. నా శిష్యుడు బాగుండాలని గురువు కోరుకుంటాడు. కానీ మన వరకు వచ్చే వరకల్లా అవన్నీ ఆలోచించకుండా అవుతుంది. ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు చేయగానే మనమే గురువులాగా అవుతూ ఉంటాం. అది కాదని నేను అనుకుంటా. మనం నిజంగా గురువుని ప్రేమించి నిజంగా మనం గురు శుశ్రూష చేసినప్పుడు గురువే మనతోనే ఉంటాడు, మనలో గురువై ఉంటాడు. ఇంకా దానికోసం ప్రత్యేకించి సాధనలు కూడా అవసరం లేదు. ఇవాళ రేపు అందరూ సాధనలు చేయడానికి ఎక్కువ వెంపర్లాడుతున్నారు. గురు సేవ చేస్తే చాలు, సాధన మనకు తెలియకుండా మనతో వచ్చేస్తుంది. గురువు చూపు ఉండాలి కదా. గురువు చూపు లేనిది మీరు ఎన్ని సాధనలు చేసినా వెళ్తుంది. గురువు చూపు ఉంటే మీరు ఏం చేయకున్నా అది గొప్పగానే ఉంటుంది.